ఏదో రకంగా జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆ ఒక లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు బస్సు ఎక్కబోతున్నారంట చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు యాత్ర చేపట్టబోతున్నారు అయితే బస్సు ఎక్కితే చంద్రబాబు గారు బస్సు ఎక్కితేంత మాత్రాన జగన్ మోహన్ రెడ్డి గారికి చుక్కలు కనిపిస్తాయా చుక్కలు చూపించగలరా అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఎందుకు అంటే ఈయన బస్సు ఎక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు కనిపించడానికి కారణం ఏంటి లింక్ ఏంట్రా బాబు అని చెప్పి ఒకవేళ అడిగితే కనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తెలుగుదేశం పార్టీకి ఒక మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశం నూతనోత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక అంశాలను టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రస్తావించుకోవడం అనవసరం ఎందుకంటే సక్సెస్ పెద్దగా లేనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అదే టైంలో రైతులు చేసే దీక్ష ఏదైతే ఉందో దాదాపు 50 రోజులు దాటిపోయింది అమరావతి రైతులు వాళ్ళ దీక్షకు మద్దతు ఇవ్వడం అది కూడా కలిసి వస్తుందని అనుకుంటే మధ్యలో కేంద్రం జోక్యం చేసుకోవడం అది కూడా ఆ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని ఈయన దానికి కూడా దాదాపు ఒక 5-6 రోజులు అటు సైడే వెళ్ళడం మానేశారు అమరావతి వైపే చూడట్లేదు ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు అని చెప్పి ఒక ప్రాంతానికే పరిమితం అయిపోతే కనుక మిగిలిన ప్రాంతాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన దూరంగా ఉన్నాం అదే టైంలో అన్ని ప్రాంతాల వాళ్ళని కలుపుకుపోతూ అందరితో కలిసి ఉండేందుకు ఇప్పుడు తాజాగా బస్సు యాత్ర చేపట్టడం మొత్తం 175 నియోజకవర్గాలని టచ్ చేసి అందరితో కూడా మాట్లాడే విధంగా ఆయన ఒక బస్సు యాత్రనే మొదలుపెట్టారు అది కూడా 17వ తేదీ నుంచి బస్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా చేపట్టేందుకు చంద్రబాబు గారు సిద్ధమవుతున్నారు ఈ మేరకు మంగళవారం ఆల్రెడీ మొన్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఎలాగా చేయాలి ఏంటి అజెండా ఏంటి అనేది ఈ బస్సు యాత్ర ద్వారా మొత్తం 45 రోజుల్లో మొత్తం అన్ని 175 కాన్స్టిట్యున్సీలో తిరిగేందుకు ఎక్కడ ఏంటి ఎలా ఎక్కడ సభలు పెట్టాలి ఎక్కడ మాట్లాడాలి మెయిన్ ప్రధాన కూడళ్ళు వద్ద చిన్న చిన్న సభలు ఏర్పాటు చేయడం భారీ బహిరంగ సభలు అక్కడక్కడ ఏర్పాటు చేయడం మాట్లాడడం ఇవన్నీ బస్సు యాత్ర ద్వారా జరుగుతాయి 45 రోజుల్లో ఈ యాత్ర కంప్లీట్ అయిపోతుంది అయితే ఈ బస్సు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎక్కడి నుంచి ముగించాలి అనే దాని మీద ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు కానీ బస్సు యాత్ర అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టడం ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా కొన్ని ప్రసంగాలు చేయడం ప్రధానంగా ఇసుక కొరత అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి పెన్షన్లు కట్ చేశారని చెప్పడం రేషన్ కార్డులు తొలగించారని చెప్పడం ఇలాంటి అన్ని ప్రస్తావనలు ప్రధానంగా తెర మీదకు తీసుకురాబోతున్నారు ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ బస్సు యాత్ర ద్వారా అలా చేస్తే కనుక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి జగన్ గారికి చుక్కలు కనిపిస్తాయి అనే ఆలోచనలో టీడీపీ ప్రయత్నాలు చేస్తుందంటే వాస్తవానికి మరి చుక్కలు వాళ్ళకు కనిపిస్తాయా లేదంటే వీళ్ళకి కనిపిస్తాయి అనేది బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుందని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు ఎందుకంటే ప్రజలు కూడా మంచి గరం గరంగా ఉన్నారు ఇప్పటికే ఎక్కడ మీటింగులు పెడితే జనాలే రావట్లేదు ఈ బస్సు వేసుకుని వెళ్తే ఎవరు వస్తారు అనేది వైసీపీ నేతలు విమర్శిస్తారు చూద్దాం ఏం జరుగుతుందో ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది టీడీపీకి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి